టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై దాఖలైన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో సీబీఐ విచారణ జరపాలంటూ మాజీ ఎంపీ ఉండబల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉండబల్లి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ పాలనలో జరుగుతున్న పలు అక్రమాలపై కూడా సీబీఐ విచారణ కోరాలని ఉండవల్లిపై కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఉండవల్లిపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉండవల్లి ఉసరవెల్లి అని అయ్యన్న పాత్రుడు అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జగన్ జైల్లో పెట్టించారని, దానికి ఉండవల్లి వత్తాసు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనలో బ్రాందీ బాటిళ్లు చూపించిన ఉండవల్లి జగన్ పాలనలో కళ్ళు మూసుకున్నారని మండిపడ్డారు. తిరుపతి కొండపై ఋషికొండపై జరుగుతున్న అక్రమాలపై ఉండవల్లి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. గోదావరిలో ఇసుక మాయమవుతున్న ఉండవల్లి ప్రశ్నించలేదని, అందులో ఉండవల్లికి వాటా ఉందా అని షాకింగ్ కామెంట్స్ చేశారు. మార్గదర్శిపై ఉండవల్లి మాట్లాడుతున్నారని, అగ్రిగోల్డ్ బాధితుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. జగన్ డైరెక్షన్లో ఉండవల్లి పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇంకెన్నాళ్ళు బతుకుతా ఉండవల్లి, బతికిన అన్ని రోజులు మంచి పనులు చేయి అంటూ హితవు పలికారు. ఉండవల్లి మేధావి కాదని, మేధావి అని విమర్శించారు. ఉన్నత కులంలో పుట్టిన ఉండవల్లి టీడీపీ అక్రమాల గురించి ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. స్కిల్ కేసులో ఏముందని సీబీఐ విచారణ కోరుతున్నారని, జగన్ పాలన గురించి ఎందుకు మాట్లాడడం లేదని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు.